పెద్దవాడుగూరు మండలంలోని తెలికి అనే గ్రామంలో ఈ రోజు తీవ్రమైన గాలికి ఉరుములు గ్రామ శివారులో ఉన్నటువంటి తాడి చెట్టు మీద పిడుగుపడి కాలిపోయింది. ఈ దృశ్యాన్ని ఆ పక్కనే ఉన్న ప్రత్యక్షంగా చూసినటువంటి బోయ కృష్ణమూర్తి అనే వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. బోయ కృష్ణమూర్తి స్పృహ తప్పి పడిపోవడంతో అసలు ఏం జరిగిందోనని అటు పక్కనే ఉన్నటువంటి స్థానికులు వెంటనే స్థానిక బామిడిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బోయ కృష్ణమూర్తి అనే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నిండుకున్నాయి. మృతుడి బంధువులు కన్నీరు మన్నీరయ్యారు.